అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసన జరుగుతూ ఉంది. అందులో భాగంగా రాయచూటి అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వద్ద భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు గాలి చంద్ర గారు, సలీం బాషా గారి ఆధ్వర్యంలో నిర్మాణ కార్మికులందరూ కూడా అన్ని ప్రాంతాల నుంచి పాల్గొంటూ ఉన్నారు. మరి భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి అనేక దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి అనేక దఫాలుగా వినతి పత్రాలు ఇచ్చారు. అయ్యా, కరోనా కష్టకాలంలో భవన నిర్మాణ కార్మిక రంగం కుదేలైపోయింది, పనులు లేక దాదాపు 100 మంది కార్మికులు చనిపోయారు, మా కుటుంబాలను ఆదుకోవండి అని చెప్పి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా అనేక దఫాలుగా ఆందోళన చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి అది కాకుండా భవన నిర్మాణ కార్మిక రంగానికి సంబంధించి పోరాటం చేసి సాధించుకున్నటువంటి సంక్షేమ బోర్డు నిధులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాజేశారు. ఆయన నవరత్నాలకు వాడుకుంటా ఉన్నారు. కానీ భవన నిర్మాణ కార్మిక రంగంలో పనిచేసేటువంటి కార్మికులకు కనీస అవసరాలు కానీ లేకపోతే కరోనా టైంలో చనిపోతే ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి అందరి దగ్గర డీటెయిల్స్ అన్ని కూడా తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆ నిధులు లేవు, వాళ్ళకి ఇస్తామన్నటువంటి డబ్బులు కూడా ఇనటువంటి పరిస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, అయ్యా ఎన్నికల కంటే ముందు సంక్షేమ బోర్డు నిధులన్నీ కూడా కార్మికులకే ఉపయోగపెడతాం, లేకపోతే కార్మిక రంగాన్ని ఆదుకుంటామని చెప్పి అనేకమైనటువంటి ప్రకటనలు చేసి హామీలు ఇచ్చారు. గత ప్రభుత్వంలో కార్మికులు ఏదైనా ప్రమాదశాత్తు కాలిరిగినా చెయ్యిరిగినా డబ్బులు వచ్చేది, లేకపోతే వాళ్ళ పిల్లలు ఎవరైనా స్కూల్కి వెళ్తా ఉన్నా, లేకపోతే ఏదైనా పని కాలంలో లేకుండా హాస్పిటల్లో జాయిన్ అయినా దానికి సంబంధించి డబ్బులు వచ్చేది, లేకపోతే వాళ్ళ పిల్లలు ఎవరైనా పెళ్లి చేసుకుంటే డబ్బులు వచ్చేది, లేకపోతే వాళ్ళ పిల్లలు ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉండి డెలివరీ అయితే డబ్బులు వచ్చేది. అవన్నీ కూడా పక్కన పడేసి